నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి. దక్షిణ కొరియా నుంచి 100,000 ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ కిట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాయి. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేయడం చూసాము. ఆ సందర్భంగా ఆయన టెస్ట్ చేయించుకోవటం, ఆయనకి నెగిటివ్గా తేలడం కూడా మనం చూసాం. ఈ ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ వల్ల కేవలం 10 నిమిషాల్లో ఈ కరోనా పాజిటివ్ నెగిటివ్ అనే క్లారిటీ వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు మనము ఏ టెస్టింగ్ మెథడ్ అయితే ఫాలో అవుతున్నామో, పాలిమర్ రియాక్షన్ చైన్ పిఆర్సీ టెక్నిక్, దీని ద్వారా కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 6 నుంచి 7 గంటలు ఒక రిజల్ట్ రావడానికి పట్టే అవకాశం ఉంది. ఇది అలా కాకుండా కేవలం 10 నిమిషాల్లోనే టెస్ట్ చేస్తుంది అంటున్నారు. అంటే ఇంతవరకు ఈ పాత టెక్నిక్లో మనము మన సలైవాని యూజ్ చేసుకుని టెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఈ ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ మన బ్లడ్ని యూజ్ చేసుకుని టెస్ట్ చేస్తాయి. ఈ బ్లడ్ని ఆ కిట్ ద్వారా అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు మన శరీరంలో ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయనేది చూస్తారు. ఒకవేళ ర్యాపిడ్గా కనుక యాంటీబాడీస్ గ్రో అవుతూ ఉంటే మన శరీరంలో వైరస్ ఉన్నట్టు, ఆ వైరస్ని ఎదుర్కోవడానికి శరీరంలో ర్యాపిడ్ ఈ యాంటీబాడీస్ అనేవి ర్యాపిడ్గా జనరేట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా యాంటీబాడీస్ ర్యాపిడ్గా జనరేట్ అవ్వట్లేదు అంటే మన శరీరంలో వైరస్ లేనట్టుగా నిర్ధారిస్తారు. సో ఇలాంటివి ఇప్పటికి 100,000 కిట్స్ చేరుకున్నాయి. ఇంకా 10,00,000 కిట్స్ ఆర్డర్ చేశారు. సో ఇంకా 9,00,000 కిట్స్ రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రానికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ సెకండరీ కాంటాక్ట్స్ నుంచి, ప్రైమరీ కాంటాక్ట్స్ నుంచి తీసుకొచ్చి క్వారంటైన్లో పెట్టారో వాళ్ళందరికీ కూడా త్వరితగతిన టెస్టులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కొంత నెంబర్ కూడా పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఈ ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ ద్వారా మనకి ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయో. దీని ద్వారా నెంబర్ పెరిగినప్పటికీ కూడా లాక్డౌన్ అయిపోయేలోపు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది.